సార్ లక్ష్మణ్ గారు, జూబ్లీహిల్స్ చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువగా ఉండటానికి ఇష్టపడే నియోజకవర్గం, ఉంటున్న నియోజకవర్గం కూడా, ముఖ్యమంత్రులు. సో 10 ఏళ్లలో జూబ్లీహిల్స్లో మీరు చూసిన మార్పు ఏంటి? సరే అంత అత్యంత సరే ఇప్పుడు అక్కడ కూడా జూబ్లీహిల్స్లో కూడా బస్తీలు ఉన్నాయి, పేద వర్గాల శాతం కూడా ఉంది, లేకుండా ఏం పోలేదు. కానీ మురికి వాడలు కూడా చాలా కనిపిస్తాయి అక్కడ కూడా. కాకపోతే ఏంటంటే జూబ్లీహిల్స్ అంటూనే సంపన్న వర్గాలు నివసించేటువంటి ప్రాంతంగా అది అభివృద్ధి చెందింది. చాలా కాస్ట్లీ ఏరియాగా అది ఇవాళ సిటీలో ఉంది అన్నిటికంటే కూడా. ఓ ఏమో అక్కడ ఇల్లు ఉందండి కనుక బ్రహ్మాండమైన ఆస్తిపరుడుగా భావిస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలకు స్థలాలు ఇవ్వడము, మంత్రులకి ఇవ్వడము, తర్వాత ఫిలిప్ నగర్ కూడా అందులోనే రావటము, రకరకాలుగా అన్ని అనేక కారణాలతో అది మొత్తం మీద ఏంటంటే మనకు చూస్తే ఒక పోస్టుడ్ ఏరియాగా, లగ్జరీ ఏరియాగా కనిపిస్తుంది అక్కడ. అది స్లమ్స్, ఎంత లగ్జరీ ఏరియానా స్లమ్స్ లేని సిటీ అంటూ ఎక్కడ ఉండదు జనరల్గా. అంటే వెల్ డెవలప్డ్ దగ్గర స్లమ్స్ ఏరియా ఉండకపోవచ్చు, కానీ ఇంకా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఇవంతా కూడా అక్కడ కూడా స్లమ్స్ కూడా ఉన్నాయి, లేకుండా ఏం పోలేదు. కానీ మనకు ఎన్ని చెప్పినా కూడా ట్రాఫిక్ సమస్య జూబ్లీహిల్స్లో లేదా చాలా ఎక్కువ ఉంది. అస్సలు మనం సాయంత్రం అయితే అక్కడి నుంచి ఆ జూబ్లీహిల్స్ ఏరియాలో కనీసం గంట పడుతుంది ట్రాఫిక్ డేటాలు. అంటే ఆల్టర్నేటివ్ కూడా, అంటే ఇక్కడ ఆల్రెడీ మెట్రో వచ్చింది, రోడ్స్ ఉన్నంత వరకు వైడన్గానే ఉన్నాయి, మీరు చెప్పే బస్తీలు పక్కన పెడితే. బట్ అడ్రసింగ్ ద ట్రాఫిక్ ఇష్యూ అనేది, క్రియేటింగ్ న్యూ అమ్యూనిటీస్ అనేది ముందర సవాల్గా కనిపిస్తుంది. అమరయ్య గారు మీరేమంటారు? అంటే ఈ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ఏర్పడినట్టుకి ఇక్కడ ఏమీ లే, ఓవర్ ఏ పీరియడ్ అది డెవలప్ అయింది. దీనిలోనే అన్ని వర్గాలు ఇందులోనే ఉన్నాయి. జర్నలిస్టులు ఇక్కడే ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఒక కాలనీ ఉంది ఇందులో. అలానే డాక్టర్లకి ఉంది, యాక్టర్లకి ఉంది, రాజకీయ నాయకులు అనే వాళ్ళకి కూడా ఉండింది. మోస్ట్ గ్లామరస్, మోస్ట్ గ్లామరస్. అందులో ఇవాళ నువ్వు ఎక్కడ ఉంటున్నావంటే, ఇవాళ ఇంకా ఏది గచ్చిబౌలి లేదా ఆ ప్రాంతంలో ఉంటున్నామంటే ఓ రకమైన సోషల్ స్టేటస్ అనుకో. ఒకప్పుడు సోషల్ స్టేటస్ బంజారా హిల్స్ లేదా జూబ్లీహిల్స్. సో ఇవాళకి కూడా జూబ్లీహిల్స్ మీద ఆ గ్లామర్ లేకుండా ఏం పోలా. దీనిలో ఇక్కడ ఉండేవాళ్ళు అంటే కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ అంటాను సార్, ఆ కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. దానికి కూడా మళ్ళీ చాలా వేరియస్ కారణాలు ఉండొచ్చు. ఓ పక్క ఎమ్మెల్యేలు ఎంపీల కాలనీలు, ఇక్కడే 3-4 కాలనీలు రావటం, ఆ పక్క ఈ పక్క జర్నలిస్టుల కాలనీ, ఆ మధ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలది, ఈ పక్క మళ్ళీ ఎమ్మెల్యేలది, ఇట్లా ఆ రోడ్డు చూసుకున్నప్పుడు అంటే ఇప్పుడున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి ఈ చివర ఇటు పక్క బోరబండ ఈ చివర దాకా చూసుకున్నప్పుడు ఆ మధ్యలో ఆ డెవలప్మెంట్ అలా జరిగిపోయింది. ఆ డెవలప్మెంట్లకి కారణం ప్రధానంగా ఇక్కడ ఆ పవర్ సెంటర్స్లో ఉండేవాళ్ళు అక్కడ ఉండటం ఒకటి, అలానే ఐఏఎస్లకి ఐఏపీఎస్లకి ఇక్కడ ప్రత్యేకమైన కాలనీలు ఉండటం ఒకటి, వీటన్నిటి మూలన. దాని వెనకే మళ్ళా ఫిలిం నగర్, దాని పక్కనే ఏది జడ్జెస్ కాలనీ, ఇంకా అక్కడ నుంచి పోతే మళ్ళీ మొదట్లో అప్పుడేం లేదు. ఇవాళ నలువైపులా జూబ్లీహిల్స్ ఆ సెగ్మెంట్ చివరి అంచు దాకా డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ అండ్ క్రౌడ్ ఏది మనం క్రౌడ్ ఉంది, ట్రేడ్ ఉంది అక్కడ, మిగతా ట్రేడ్ ఉంది ఇప్పుడు దానికి తగ్గ ఏది ఎమ్యూనిటీస్ కూడా అట్లానే వచ్చినాయి. ఇవాళ నువ్వు ఎక్కడైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒకప్పుడు మనం పెద్ద ట్రేడ్ సెంటర్ అనుకున్న అవిడ్స్ లేదా ఇట్లాంటివి అన్ని కోటి సెంటర్లు ఇవాళ కాల చిన్నగా కన్మ చిన్నపోయినాయి, ఎక్కడెక్కడో పెరిగిపోతున్నాయి. ఈవేళ నువ్వు ఎక్కడికి ఉన్నావు అంటే ఏదైనా వస్తువు ఎక్కడికి ఉన్నావు అంటే పలానా జూబ్లీహిల్స్ లేదా బంజారా హిల్స్ అంటే ఆహా అనేదాకా వచ్చింది. ఎందుకు వచ్చింది అది అంటే కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ అక్కడ ఉంది, అదొక సెంటర్ అయిపోయింది. ప్లస్ దాని తగ్గట్టు పవర్ సెంటర్స్ కూడా ఉండటం వలన ఆడ
సిటీ మిగతా 90% పోల్చుకుంటే ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. రైట్. మామూలుగా లేదు. ఎందువల్ల ఒకవేళ నువ్వు నీళ్లు కొనుక్కోవడానికి అవకాశం కూడా నీకుంది, నువ్వు ఫోన్ చేస్తే నీళ్ళ ట్యాంకర్ వస్తుంది. నేనే అదే ఎక్కడో నేను బోలక్పూర్లో ఉండేవాడిని కాల్ చేస్తే నీకు ఇంకో గంట పట్టుద్దాయా అంటారు. వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చిస్తారు. మీకు అసెంబ్లీలో జరిగిన చర్చ గుర్తుందో లేదు? అవును. ఆయన నేను ఇన్ని అంటే నిమిషాల్లో వచ్చింది, నీ ఇంటికి ఎన్ని ట్యాంకర్లు పోయి ఇన్ని ట్యాంకర్లు పోలేదు. అదే నా ఇంటికి పోయి పలానా నెంబర్ ఇచ్చి కనుక్కుంటే అంటే చెప్పేవాళ్ళు కూడా ఉండరు. అంటే ఇదేమి వాళ్ళని విమర్శించడం కాదండి, ఇష్యూ అది. వాళ్ళు వాళ్ళకున్న పవర్ అట్లా ఉంటుంది. పవర్ ఎక్కడుందో డెవలప్మెంట్ అక్కడ ఉంది. రైట్. అది అది జరిగింది. థ్యాంక్ యూ అమరాయ్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో